తాండూరు వికారాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ లో రచ్చ మొదలైంది. మున్సిపల్ చైర్ పర్సన్ పదవులపై ముదిరింది పంచాయతీ. ముగిసిన 2.5 ఏళ్లలో పదవుల ఒప్పందం ముగిసింది. పదవుల్ని వీడబోమంటూ ఇద్దరు చైర్ పర్సన్లు రాజీనామాకున్నారు. మెతుకు ఆనంద్ రోహిత్ రెడ్డి పట్టు కొనసాగించే ప్రయత్నాల్లో పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి ఫోన్ ఇన్ లో మహేందర్ లైన్ లో ఉన్నారు. చెప్పండి మహేందర్. తాండూర్ మున్సిపాలిటీ పంచాయతీ ఇప్పుడు పెద్దల దృష్టికి వెళ్ళింది. ఒకవైపు ఎంపీ అలాగే ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రి సరసన శ్రీనివాస్ అలాగే ఇప్పుడు మహేందర్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి ఇదంతా కూడా తాండూరు వైపే ఇప్పుడు అన్ని రాజకీయాలు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందుగా ఈ మున్సిపల్ చైర్మన్ పదవి 2.5 సంవత్సరాలు ఒకరు 2.5 సంవత్సరాలు ఒకరు అన్నట్టుగా ఆ పరిమల్ సార్ ఎవరైతే ప్రస్తుతం స్వప్న పరిమల్ మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్నారో తనకు అలాగే వైస్ చైర్మన్ ఉన్నటువంటి వారికి కూడా మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ఇది. అయితే ఈ ఒప్పందం కాస్త నిన్నటితో అయితే జూలై 27వ తేదీ వరకు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ ఒప్పందం కాలపరిమితి మొత్తం ముగిసిపోయింది. దీంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గానికి చెందిన నేతలు అయితే స్వప్న పరిమళ మున్సిపల్ చైర్మన్ కొనసాగుతున్నటువంటి స్వప్న పరిమళ తాను ఎమ్మెల్సీ వర్గం కాగా ఇప్పుడు వైస్ చైర్పర్సన్ ఉన్నటువంటి తాను పైలట్ రోహిత్ రెడ్డి వర్గానికి చెందిన నేతలు అక్కడంతా కూడా ఆ వర్గాలుగా విభజించిపోయినటువంటి పరిస్థితి చాలా వరకు ఇదంతా కూడా తెర మీదకి వచ్చింది. వారి యొక్క గొడవలు కావచ్చు అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యం. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు అధిష్టానం పార్టీ టికెట్ ఈ సందర్భాల్లో ఎక్కడ ఏ సందర్భం దొరికినా ఇలా తెర మీదకి బాలటంగా వాళ్ళ గొడవలు తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఏదైతే మున్సిపల్ చైర్మన్ పదవి కాలపరిమితి అయిపోయింది మరి దీన్ని ఇప్పుడు పెద్ద రాజకీయంగా మనం చూడొచ్చు, ఇది ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎందుకంటే ఓవైపు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా దీపా ఉన్నారో వాళ్ళంతా కూడా పైలట్ రోహిత్ రెడ్డి వర్గానికి చెందిన వారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు పదవి పోవాలి కాబట్టి మరి ఆ పైలట్ రోహిత్ రెడ్డి వర్గం ఇప్పుడు పైచేయి సాధించేందుకు ఇది ఒక సమయం దొరికినందుకు కాబట్టి ఇదంతా కూడా అదునుగా భావిస్తున్నారు. అయితే గతంలో పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య సరిద ఇప్పుడు కుదరలేదు, అనేక సందర్భాల్లో వారి మధ్య గొడవలు తెర మీదకి వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ మున్సిపల్ చైర్మన్ పదవి కూడా ఒక రాజకీయ అంశంగా ఉంది. అయితే ఈ అంశం తాండూరు పరిధిలోనే మీరే చూసుకోవాలని కేటీఆర్ పరిధి తీసుకెళ్లిన సందర్భంలో మీరే దీన్ని తాండూరు పరిధిలోనే మొత్తం దీనికి మీరే అక్కడ కన్క్లూజన్ ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యం కూడా వినిపిస్తుంది. దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకురావద్దు, అలాగే మీడియా దృష్టికి దీన్ని ఇంకా రాజకీయ గొడవగా తీసుకురావద్దు, ఏమన్నా మీరే సయుద్ధ కుదుర్చాలని ఎమ్మెల్సీకి ఎమ్మెల్యే చెప్పిన నేపథ్యం. అయితే దీంట్లో సబితా ఇంద్రారెడ్డి జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా దీంట్లో జోక్యం చేసుకొని మహేందర్ రెడ్డికి రాయబారం కూడా పంపినట్టు. అయితే మీ వర్గం చెందినటువంటి చెప్పండి. రైట్ మహేందర్, ఓకే థ్యాంక్ యూ.